తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోందా? పార్టీలో ఉన్న కీలక నేతలు సీనియర్ నేతలే చంద్రబాబు గారి మాట వినట్లేదా? తేడా వస్తే పార్టీ వదిలి బయటికి వెళ్ళిపోతామంటూ బెదిరింపులు వినిపిస్తున్నాయా తెలుగుదేశం పార్టీలో? ప్రధానంగా ఇప్పుడు ఇదే చర్చ. దీనికి కారణం లేకపోలేదు, ఎందుకంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చేస్తున్న యాక్టివిటీస్ని ఒకసారి పరిశీలిస్తే కనుక కొన్ని కీలక అంశాలు తీసుకుంటుంది. ఈ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రస్తుతం ఖాళీగా ఉన్న చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు నియమిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జిగా వలవల మల్లికార్జునరావు గారిని నియమించారు తాజాగా. అలాగే కర్నూలు జిల్లాలో ప్రస్తుతం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జ్ బాధ్యతలను మాజీ మంత్రి ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్కి అప్పగించారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, నియోజకవర్గ నేతలతో సమావేశమై వైసీపీ బలవంతపు ఏకగ్రీవాలను చేస్తుంది, దాన్ని అడ్డుకోవాలి అంటూ పిలుపునివ్వడం, వీళ్ళందరికీ ఆదేశాలు జారీ చేయడం, అయితే టీడీపీ నేతల నామినేషన్లను వేయకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారు అనే అంశాన్ని కూడా పదే పదే చంద్రబాబు గారి దృష్టికి తీసుకురావడం. అయితే ఇక్కడ కేఈ ప్రభాకర్ అంటే మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి స్వయాన సోదరుడు. ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు. ప్రభాకర్ మొదటిసారి 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2004లో కోట్ల సుజాతమ్మ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. 2009లో ప్రభాకర్ సోదరుడు కృష్ణమూర్తి డోన్లో పోటీ చేయడంతో ఆయన పత్తికొండ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లో మరో సోదరుడు ప్రతాప్ డోన్ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో 2019లో ప్రభాకర్ని డోన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆయన కూడా. అయితే ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న కేఈ ప్రభాకర్ గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయాక చంద్రబాబు గారి మీద అలకబూని దూరంగా ఉన్నారు కొద్ది రోజులుగా పార్టీకి అనేది ఇక్కడ. అంటే ఇప్పుడు ఆ అలకబూని దూరంగా ఉన్న వాళ్ళని బుజ్జగించే ప్రయత్నంలో ఎవరైతే అలకబూని ఉన్నారో, అలకతో ఉన్నారో వాళ్ళందరికీ పదవులు కట్టబెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది. తాజాగా తనకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కూడా ఆయన హెచ్చరించారంట. చివరకు ఆయన బెదిరింపులకు మరి చంద్రబాబు గారు బొజ్జగింపులు ఇవన్నీ ఏది ఫలించాయో తెలియదు, కానీ ఇప్పుడు తిరిగి డోన్ పార్టీ పగ్గాలు అప్పగించడానికి రెడీ అవుతున్నారు అనేది. అంటే ఇక్కడ కేఈ ప్రభాకర్ గారికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డోన్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పబోతుంది తెలుగుదేశం పార్టీ అనేదే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం. అంటే పార్టీకి దూరంగా ఉన్న సీనియర్లను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా, బొజ్జగింపు చర్యల్లో భాగంగా, లేదంటే వాళ్ళు పార్టీ వీడి వెళ్ళిపోతారు అనే బెదిరింపు చర్యలకు ఫలితంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ డిసిషన్స్ తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న అంశం. మరి ఇది వాస్తవం కాదనేది తెలియాల్సి ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.